दादापू 145 రోజుల పాటు సాగిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర యాత్ర ముగింపు సభ శ్రీనగర్ కాలనీలో జరిగిన సభతో ముగిసింది. అన్ని రాష్ట్రాలను కలుపుకుంటూ సాగిన ఈ యాత్రలో రాహుల్ గాంధీ 4084 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. తమిళనాడులోని కన్యాకుమారిలో గత ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమైన జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్ వరకు కొనసాగింది. कन्याकुमारी टू काश्मीर वरकू सागिंचना सुदीर्घ पादयात्र प्रजल्लो राहुल इमेज पेरिगेंदुकु दोहदपड़िंदी. कांग्रेस वर्गालु भाविस्तुन्नायि. अलागे कांग्रेस क्याडर्लोनू नूतन उत्साहं कनिपिस्तुंदी. आयनंता मात्रान ई पादयात्र कांग्रेस नु वच्चे सार्वत्रिक एन्निकल्लो अधिकार पीठंपै कूर्चोबेडुतुंदा अंटे అనుమానమే. దీనిపై కాంగ్రెస్ వర్గాల నుంచి అవుననే సమాధానం మాత్రం రావడం లేదు. అందుకు కారణం అనేకమై ఉన్న ప్రధాన కారణం మాత్రం కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకం. విశ్వాసం ఆ పార్టీ సీనియర్ నేతల్లో కనిపించకపోవడమే. అలాగే రాష్ట్రంలో ఆ పార్టీ నాయకుల మధ్య విభేదాలు, వాటిని నియంత్రించే స్థితిలో పార్టీ అధిష్టానం లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. పార్టీ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చూపించినంతగా గాంధీ కుటుంబానికి పార్టీలోని మిగిలిన నేతలు విదేయంగా లేరన్న సంగతి స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీ అధినాయకత్వం అంటే ఇప్పటికీ గాంధీ కుటుంబమే. పేరుకే మాత్రమే ఖర్గే అధ్యక్షుడు కానీ పార్టీ వ్యవహారాలన్నీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కనుసన్నల్లోనే సాగుతున్నాయనేది బహిరంగ రహస్యమే. జాతీయ పార్టీగా కాంగ్రెస్ పునాదులు కదలడం 2014 లో పరాజయంతో ప్రారంభమై 2019 ఎన్నికలో పరాజయంతో కాంగ్రెస్ సౌతం బీటలు రావడం ఆరంభమైంది. ఇప్పుడు కాంగ్రెస్ మర్మతులు చేపట్టింది. ఆ మర్మతులు పూర్తయి పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీకి దీటుగా నిలవగడుగుతుందా అంటే అనుమానమే. అయితే గత రెండు సార్వత్రిక ఎన్నికల నాటితో పోలిస్తే చాలా మెరుగుపడుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషకుల ఆధారంగా రాహుల్ గాంధీ పాదయాత్ర సాగిన మార్గాన్ని, తీరును వారు ఉదాహరిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనంగా ఉన్న యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలను రాహుల్ పట్టించుకోలేదు. అలాగే పార్టీ ఎంతో ఇంతో బలంగా ఉన్న కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ రోజులు, ఎక్కువ కిలోమీటర్ల యాత్ర సాగింది. తెలంగాణలో సుదీర్ఘంగా 16 రోజుల పాటు 19 అసెంబ్లీలు, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 375 కిలోమీటర్ల మేర కొనసాగింది. ఏపీలో 96 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర కొనసాగింది. ఇక రాహుల్ గాంధీ కాంగ్రెస్ లో తిరుగులేని నేతగా ప్రజల్లో గుర్తింపు సాధించడానికి కూడా ఈ యాత్ర దోహదపడింది. అయితే రాహుల్ ప్రయత్నం ఫలించిందా లేదా అనేది వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాల తర్వాత తేలుతుంది. భారత్ జోడో యాత్ర సాగిన కొద్ది రాహుల్లో పరిపక్వతను పార్టీ శ్రేణులే కాదు విపక్షాలు కూడా గుర్తించాయి. యాత్ర సమయంలో పెరిగిన ఆయన గడ్డం,
అమృతసర్ లో కాషాయ వస్త్రధారణ ఆయనలో కొత్త నేతను ప్రజల కళ్ళకు కట్టింది. ఈ యాత్ర లక్ష్యం విషయంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏ కారణం చెప్పినా వాస్తవం మాత్రం పార్టీకి పునర్వ వైభవం తీసుకొచ్చి మళ్ళీ కేంద్రం అధికారంలోకి రావడమే అయితే అందుకు రాహుల్ గాంధీ యాత్ర ఎంతవరకు దోహదం చేస్తుందనేది మాత్రం తేలాలంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే. రాష్ట్రాలలో కాంగ్రెస్ లో విభేదాలను పరిష్కరించుకొని ఏకతాటిపైకి వస్తేనే రాహుల్ పాదయాత్ర ఫలితాలు పార్టీకి దక్కుతాయి. అంతర్గత కుమ్ములాటలు ఎన్నికల్లో వరుస ఓటములు పార్టీ ఫిరాయింపుల మధ్య రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ కు ఒక విధంగా నూతన ఉత్తేజాన్ని ఇచ్చిందనే చెప్పవచ్చు. దాదాపు 4000 కిలోమీటర్ల ప్రయాణంలో లక్షలాది మంది ప్రజలను కలిశారు రాహుల్ గాంధీ. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా భారతీయులను ఏకం చేసేందుకు యాత్ర చేపట్టినట్టు చెబుతూ వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలంతా మమేకమై రాహుల్ గాంధీ ప్రత్యేక అభిమాన నాయకుడిగా ముద్ర వేసుకోగలిగారు. పార్టీ శ్రేణులు సమరోత్సాహాన్ని పెంపొందించారు.